పేద ప్రజల ప్రాణాలను కరోనా రక్కస నుండి కాపాడేందుకు ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేదం వెంటనే విడుదల చేయాలంటూ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని స్థానిక బంగ్లా సెంటర్లో వివేకానంద యూత్ ప్రెసిడెంట్ ఆవుల భూపతి రాజ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తాండవిస్తున్న తరుణంలో లక్షలు ఖర్చు పెట్టిన అలోపతి వైద్యం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆనందయ్య ఆయుర్వేదం ఉచితంగా ప్రజలను కాపాడిందని అన్నారు. ప్రజలను కాపాడలేని నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా మలచి వైద్య మాఫియాలకే ఓటమి ఇచ్చే విధంగా ఆనందయ్య ఆయుర్వేద మందు టెస్టుల పేరుతో ప్రజల ప్రాణాలపై మారణ హోమం చేస్తున్నారు. ఆయుర్వేద వైద్యం ఒక దారి కనపడినా దాన్ని ప్రజలకు చేరకుండా టెస్టుల పేరుతో దూరం చేయడం, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా ఇందులో కూడా మాఫియాను దింపి ఒక్కో ప్యాకెట్ 5,000 అమ్ముతున్నారన్నారు. అందుకే వివేకానంద యూత్ అన్ని మండలాలలో ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రజలకు ఇచ్చే వరకు ధర్నాలు చేస్తూనే ఉంటుంది అన్నారు. ఈ లేబుల్ ప్రభుత్వం లేబుల్గా వేసుకునే ఆలోచనలు మాని త్వరగా ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలు చేపట్టి ఆనందయ్య ఆయుర్వేద మందును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వివేకానంద యూత్ తరపున మన యూత్ ఉదయగిరి నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో ఆనందయ్య ఆయుర్వేదము వెంటనే ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి మండలాల్లో ధర్నా చేస్తుంది, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తుంది. ఈ నిరసనలు ఆనందయ్య ఆయుర్వేదం ఇచ్చేంత వరకు చేస్తూనే ఉంటుంది. ఈ యొక్క ప్రజల యొక్క లోపల నుంచి వచ్చినటువంటి ఒక భావం పెళ్లిపించినటువంటి స్పందన ఇది. ఈ స్పందనకి ప్రతిస్పందించి జగన్ ముఖ్యమంత్రి గారు ఈ మాఫియా ఆగడాలను కూడా పక్కకు పెట్టి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించే విధంగా ఆనందయ్య మందుని మనకు తొందరగా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇదే విషయాన్ని ప్రతి మండలంలో వివేకానంద యూత్ స్వచ్ఛందంగా తీసుకెళ్ళడానికి ముందుకెళ్తా ఉంది. ఈ విషయం ఈ యొక్క సంస్థ దాదాపు సంవత్సరం 1.5 సంవత్సరాల నుంచి ప్రజల క్షేమం కోసం పనిచేస్తూ ఉంది. మేమందరం కూడా ప్రతి మండలంలో గ్రామాల్లో 20-30 మంది ఈ వివేకానంద యూత్ గురించి పనిచేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ బాబు, మాది ఊర్పూరు. మేము ఉదయగిరి యూత్ వివేకానంద యూత్ తరఫున మేము ఇక్కడికి ర్యాలీగా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఆనందయ్య ఆయుర్వేద కరోనాపై ఆనందయ్య ఆయుర్వేదం మందు ఎంతో ప్రతిష్టాత్మకంగా బాగా పనిచేస్తుంది, అందరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు తయారు చేసి ప్రజలకి ఫ్రీగా అందిస్తూ సేవ చేస్తున్న తరుణంలో ఆయనకి ఆయనపైన ఎటు కుట్ర జరుగుతూ ప్రభుత్వాలు ఈ అల్లోపతి మాఫియా తోడవడంతో ఆ మందుని నిలిపేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదో కమిటీలు వేసి ఆయన మందుని తాత్కాలికంగా ఆపారు. దీన్ని మేము ఖండిస్తూ ఈ మందుని తొందరగా రిలీజ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ ఈ ఉదయగిరి యూత్ తరఫున మేము పోరాడుతున్నాము. జై హింద్. నా పేరు అంకితన్నయ్య. నేను ఊర్పూరు గ్రామంలో గ్రామం తరఫున వివేకానంద యూత్ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఆనందయ్య మందు గారు మందు పంపిణీ చేస్తున్నారు కాబట్టి, కానీ ఆ మందుని త్వరగా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క మందుని ప్రజలకు అందే విధంగా చేకూర్చాలని ప్రభుత్వాన్ని మనవి చేసి మరీ మరీ వేడుకుంటున్నాను.